ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అని. మేము వేరే పేరుతో పిలుస్తామండి. కాదు, ఓం శాంతి అంటారు కదా. మేము అలా అన్నాం, ఆ పెడతాం మేము. సో ఏంటి అది, అసలు దాని పరిస్థితి ఏంటి, ఎంతవరకు నిజం, అక్కడికేమో నిజంగా భగవంతుడు వస్తారని చెప్పి అంటారు, అది మీరు ఎప్పుడైనా. మీ ఇంటి పేరు ఏంటి సార్? మా ఇంటి పేరు కాపులూరు స్వామి. మీ తాతగారు ఇంటి పేరు అదే, మీ నాన్నగారు ఇంటి పేరు అదే కదా. వెరీ చిత్రంగా, మీ ఇంటి పేరు ఒకటిను, మీ తాతగారి ఇంటి పేరు ఒకటిను, మీ అమ్మగారి ఇంటి పేరు ఒకటి అవుద్దా కాదుగా. అలాగా ప్రామాణికం అని ఒకటి ఉంటుంది. మీరు ఏదన్నా పట్టుకున్నప్పుడు అది ప్రామాణికమా కాదా అది చూడాలి. మీకు అర్థమైందా? వ్యాసుడు ప్రామాణికం, వాల్మీకి ప్రామాణికం, ఉపనిషత్తులు ప్రామాణికం, వేదం ప్రామాణికం, పురాణం ప్రామాణికం. ఇప్పుడు మీరు చెప్పిన ఈ అశాంతికి, ఈ వీటికి ఏమైనా సంబంధం ఉందా, రిలేషన్ ఉందా? అంటే స్వామి, అంటే నాకు తెలియదు, అంటే అంత అర్థం చేసుకోవడానికి. ఏం పర్లేదు నాన్న, మీ వయసు చిన్నదనుకుంటా. నేను యాక్చువల్గా అక్కడికి ఏంటంటే పరమపిత పరమాత్మ శివుడు వస్తున్నాడు. రామచంద్ర రామచంద్ర, డోంట్ డిస్టర్బ్ మీ, నా మాట వినండి. ప్రామాణికం అనే పదం ఎందుకు వాడి అంటే, మీ తాతగారిని చూశారు మీరు? ఎంత లక్కీ, ఎంత లక్కీ. మీరు ఇప్పుడు కూడా ఉన్నారు వారు? నా నమస్కారం పెట్టండి. ఎంత భాగ్యవంతులు మీరు. టాపిక్ ఏమిటంటే నాన్న, మీ నాన్నగారి గురించి మీకు తెలియాలంటే ఎవరిని అడిగితే బెటరు? అదే తాతను అడగాలి. తాతగారు నాన్న చిన్నప్పుడు ఎలా ఉండేవాడు అని. ఇది మానేసేసి మీ ఫ్రెండ్ని ఎవరినన్నా అడిగితే మీ నాన్నగారి గురించి ఏమన్నా మ్యాచ్ అవుద్దా? ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నా చూడండి. ఏం పేరు, మీ పేరు అన్నారు? ఎంత మంచి పేరు. అసలు టాపిక్ అంతా నడిచింది అక్కడికి. నిన్నగాక మొన్నే ఆ రాధా మదన్ మోహన్ మందిర్లో ఉపన్యాసం ఇచ్చి వచ్చాను. నిన్న కూడా అక్కడికి వెళ్ళి జపం చేసుకొచ్చాను. మీరు ఉండేది హైదరాబాదా? లేదు స్వామి, నాది నెల్లూరు. ఉండేది నాకు త్రిపులైటి నుంచి మళ్ళీ తిరుపతికి స్వామివారి దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు తిరుపతిలో ఉన్నారా మీరు? ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్. బా, ఏం మనుషులండి మీరు, చపటి పట్టిందా? అయ్యాహా, ఏందో ఎక్కడో దూరంగా ఉన్నారనుకున్నాను నాన్న. బాబ్బా, భలే భలే. ఇంకేమి, మీరు రేపు రండి రాధా మదన్ మోహన్ దగ్గరికి. నేను మీకు రూట్ మ్యాప్ పెడతాను, ఇది వాట్సాప్నా? వాట్సాప్. రైట్, వదిలేయండి. ఇంకేమో, మదన్ మోహన్ కమ్ టు మదన్ మోహన్, మదన్ మోహన్ విజిటింగ్ రాధా మదన్ మోహన్ అండ్ మీటింగ్ రాధా మనోహర్. అంతే, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. సరే, టాపిక్ పక్క పోతుంది నానా. మీకు అర్థమైపోయాడు, కళ్ళు తెచ్చుకున్నాయని అనుకుంటున్నా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మొక్కతో పూర్తి చేసి నేను వెళ్తాను. ఏదైనా సరే సయత్ ప్రమాణం కురితే లోకస్థదను వర్తతే అంటాడు భగవద్గీతలో కృష్ణ భగవానుడు. సో ఈ బ్రహ్మరాక్షస్ కుమారి ఏమన్నాను? ఓకే, ఓం అశాంతి. వీళ్ళు మన హిందూ జనాభాను తగ్గించడానికి ఇతోధికంగా పనిచేసేవాళ్ళు. మళ్ళీ మొహం ఎలా పెట్టావా ఆశ్చర్యంగా? ఏమర్థమైంది? ఇప్పుడు ఇది వాడకూడదు కానీ తప్పక వాడుతున్నాను నాన్న. నీ వయసు ఎంత నాయన? అదే పిల్లోడు, అర్థమైంది ఆ మాట వినవు. ఎప్పుడున్నా పొలంలోకి వెళ్ళావా? థ్యాంక్స్. ఇప్పుడు మా పవన్ గారు గొల్లు నవ్వుతాడు, మా సంటోడును. మామూలుగా పొలంలో వెళ్తారుగా, పొలంలో ఎద్దులతో దున్నడం చూసావా? ఎప్పుడైనా ఎద్దులు పొలం శ్రద్ధగా దున్నాలంటే ఏం చేస్తారు తెలుసా? అవన్నీ కాదు, ఈడేదో మాస్క్ చెప్తాడు, నువ్వేదో చెప్తావు, అవి రెండు తర్వాత సంగతులు. అది కొంచెం మొరటగా ఉంటుంది కానీ వెనక కొట్టేస్తారు. ఎలగలేదు కదా ఎవరికైనా. కొట్టేస్తారంటే
రామచంద్ర చెప్పలేమో మీరేమో అర్థం చేసుకోరు. ఏమర్థమైందమ్మా? హా అంట ఏడిసే. ఏంటి కట్టరు? ఏంటి కట్టరు? ఏమర్థమైందిరా నీకు? సరుకు ఇది కొంచెం మొరటగా ఉండదు, చెప్పలేము. అది వదిలేస్తే కుదరదు, టాపిక్కే ఇది. నువ్వు బలేవాడి, ఫీజు ఫీజు కొట్టేస్తారు. మీకు అర్థమైపోయిందిగా? ఆ ఫీజు అలా చేయకండి, ఫీజు కొట్టేస్తే ఇంకా బల్బు వెలగదు. బల్బు వెలకపోతే ఆవులు వచ్చినా అది వెళ్ళదు. అమ్మయ్యా మళ్ళీ కళ్ళు తెచ్చుకున్న మదన్ మోహన్, ఇదే టైటిల్. సరదాగా అన్నానా? అర్థమైందా? అంత లేదు, నీ బొంద నాన్న. నేను ఆ మాత్రం చదవలేనా నీ వాయిస్ని? నేను చెప్పే పాయింట్ గ్రహించాను. హిందువుల్ని ఆ విధంగా తయారు చేస్తున్నారని చెప్పడానికి మీకు ఎంత పాటలు పడ్డాను. ఇప్పుడు ఆ ఎద్దుని అది ఆవు కనపడగానే ఈ కాడి వదిలేసి అటు వెళ్ళిపోకుండా దాని వెనకాల ఫీజు కొట్టేస్తారు. ఆ ఫీజు కొట్టేస్తే అది మామూలుగా సప్పగా అయిపోయి అది మెత్తగా అయిపోయి ఏంటంటే జగమే మాయా నా బతుకే పాయ అని అలా నెమ్మదిగా అది నడిపెత్తుంటే నడుస్తూ ఉంటుంది. అదే ఇంకా ఏదో అయిపోయా. మీకు అర్థమైపోయిందిగా? అమ్మయ్యా చాలా కష్టపెట్టారు, కష్టపెట్టారు నన్ను, కానీ మీరు అర్థం చేసుకున్నారు. అమ్మయ్యా మీకు నేను అంటే మీకు ఎందుకు చెప్పా అంటే మీకు వినే శ్రద్ధ నాకు కనపడింది, అందుకని చెప్పా. సో కాబట్టి విషయం ఏంటంటే మన వాళ్ళని నపుంసకుల్ని చేయడం కోసం. అమ్మయ్యా ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? కానీ మీ అమ్మగారు మీ నాన్నగారిని ఏమని పిలుస్తారు? న్యాచురల్ గా సార్, మా అమ్మాయినా అంతే కదా సార్, అంతే కదా. ఇప్పుడు మా అక్క పెళ్ళైన కొత్తలో బావాని పిలిచేది, తర్వాత మొగుణ్ణి దీని పెళ్ళి కూడా బావ అంటావు నువ్వు అని కోప్పడేవాడిని. తర్వాత అంటే పిల్లలం కదా తెలిసావుక, తర్వాత మళ్ళీ ఆవిడలోకి వచ్చింది అనుకుంటే అది వేరే కథ. మా అక్క ఇంకో అక్క మావయ్య మావయ్యని పిలిచేది, మావయ్యని పెళ్లి చేసుకుంది కాబట్టి మళ్ళీ ఆవిడలోకి వచ్చింది, అది వేరే కథ. విషయం ఏంటంటే న్యాచురల్గా భర్తని ఆవిడ అండం అనేది న్యాచురల్. కానీ మీరు నేను హట్ అయిన విషయం మీకు చెప్తే మీరు హట్ అవుతారు. 25-35 ఏళ్ళు కాపురం చేసి ఒక ఆవిడ, మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాము, అది కూడా మమ్మల్ని అన్నయ్య అని పిలిచేది. మా చెల్లి ఫ్రెండ్ మమ్మల్ని అన్నయ్య అంటే అదేం పెద్ద అన్నాచల్ కాదు కదా. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అమ్మ కూడా మమ్మల్ని అన్నయ్య అంటుంది. మేమేమైపోవాలి చెప్పండి? సరే మమ్మల్ని కూడా వదిలేయండి, మరి వాళ్ళ ఆయన్ని ఏమండి అంటారు, అన్నయ్య అంటుంది, ఆడేమైపోవాలి. అర్థమైందా? ఇప్పుడు ఏంటి ఆయన బాగున్నారా, ఏంటి ఆరోగ్యాలు అవి బాగున్నాయా, పోనీ స్వామీజీయా లేకపోతే బాబు చిన్నవాళ్ళం కాబట్టి ఏదో అంటే ఓకే. పొరపాటున వాళ్ళ ఇంటికి వెళ్తే ఆవిడ అన్నయ్య గారు బాగున్నారంటే బాబు ఎవరిని పిలుస్తున్నాను వెనక్కి ముందుకు చూసుకో. అందువలన ఈ నపుంసక విధానం వలన ఎక్కువ మంది హిందువులు చవట్లైపోయి మొగుణ్ణి 30-35 ఏళ్ళు కాపురం చేసిన మొగుణ్ణి అన్నయ్య సన్నిది అదే మాకు పెన్నిది అని ఎలా సర్వనాశనం చేసేస్తున్నారు. ఇంకో పాయింట్ ఏంటంటే నేను ఈ అంటే చాలా సందర్భాల్లో వీళ్ళని ఫేస్ చేశాను. తిరుపతిలో అయితే మన గుడి పక్కనే ఉంటారనుకోండి, నేను ఎప్పుడో ఎవరినో అడిగాను ఏమంటే కృష్ణుని గురించి మీ ఒపీనియన్ ఏంటని. ఇప్పుడు మీరు చెప్పండి, యాజ్ ఏ కామన్ హిందూ కృష్ణుడు అంటే హూ ఈజ్ కృష్ణ, భగవద్గీత ఎవరు చెప్పారు నిన్ను అడిగాను ఇంకో ఏం చెప్తావు? కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్తారంటే కృష్ణ భగవాన్ చాలా స్పష్టంగా భగవద్గీత చెప్తాడు, పితాహమస్య జగతాం అంటాడు. ఐ ఆమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్, భగవద్గీతలో ఐఎమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ అని చాలా స్పష్టంగా చెప్పాడు. మరి వీళ్ళు ఏం చెప్తారంటే భగవద్గీత చెప్పింది కృష్ణుడు కాదు అంటారు.
అదేటండి కృష్ణుడు కాదా? అంటే కృష్ణుడు చిన్నపిల్లాడు మట్టి తినేవాడు, ఆయన ఎలా చెప్తాడు? మరి ఎవరు చెప్పారు అని అడిగితే ఆయన లోపల మా కంపెనీ ఓనర్ దూరి చెప్పించాడు అంటారు. ఎవరు మీ కంపెనీ ఓనర్ అంటే అది బట్టరాలాత్మ అంటారు. నాకు అర్థం కాదండి. ఇప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? దీన్ని మ్యానిపులేషనా, ఇంకోటి ఏదో పదం ఉంది, అది కరెక్టేనా వర్డ్? ఇప్పుడు నాకు తెలియదండి మీ నాన్నగారి పేరేంటి. మీ నాన్నగారి పేరు ఓకే. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇవన్నీ నాకు తెలియదు కదా. అసలు నాకు తెలియనప్పుడు నేను అసలు మీ నాన్న గురించి మాట్లాడచ్చా? అసలు మీ నాన్నగారి పేరు తెలియదు, మీ నాన్నగారు ఎవరో తెలియదు, నేను చూడలేదు, మిమ్మల్ని కూడా చూడలేదు. ఇప్పుడు మీ నాన్నగారి గురించి నేను డిస్కషన్ చేయడం, కామెంట్లు చేయడం అవన్నీ పద్ధతేనా? అడగడం నేను చెప్పేది అదే. మస్తాన్ రెడ్డి రోజు మందు కొడతాడంటే చెప్పు తెగుద్ది, నువ్వు స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. తెల్లనప్పుడు తెల్లనట్టు ఉండాలి, అడుగు వాళ్ళ అబ్బాయిని అని నేను చెప్పేది అదే. అన్ని మతాలు సమానం అనే వాళ్ళకి, ఏ మాదే కరెక్ట్ అని చెప్పే వాళ్ళకి ఇదే నేను చెప్పేది. గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్. నానా మీకు నెలకి నెలకి మీకు ఇవాళ నేను దొరికానా? నెలకి వెన్నెల. అయితే ఇక్కడ హ్యాపీ న్యూస్ ఏంటంటే మీరు నేను తిరుపతిలో ఉన్నాం. బహుశా 2-3 డేస్లో మేబీ ఐ మూవ్ ఫర్ ఏ టూర్. మీకు మా అసిస్టెంట్ నెంబర్ పెడతాను నేను, మీరు వాళ్ళని కనుక్కుని